నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ లడ్డు వివాదం వెనక, తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే ఉందో ఆ ప్రసారం కల్తీ అయ్యింది అని చెప్పేసి వచ్చిన వార్తల వెనక మోడీ ఉన్నారు, ఎలక్షన్స్ కోసమే ఈ స్టంట్ వేశారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? వాడని నెయ్యి తయారు కాని లడ్డు, చంద్రబాబు రాజకీయం వెనక మోడీ స్కెచ్, ఇది ఇప్పుడు జరుగుతున్న ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చెప్పారు చంద్రబాబు, ఎంత ఘోరం అంటే ఈ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, సో చివరికి దేవుడి ప్రసాదంలో కూడా నెయ్యిని జంతు కొవ్వు కలిపిన నెయ్యిని చేసేశారు అని. అంటే ఆల్రెడీ జంతు కొవ్వు కలిసి ఉన్న నెయ్యితో లడ్డూలు తయారైపోయి ఆ లడ్డూలు భక్తులు తినేశారు అనేది చంద్రబాబు చెప్పాడు. దాని తర్వాత అప్పటికే ఆయన దగ్గర ఏమి ఆధారాలు కానీ ఏమి చూపించలేదు. క్యాజువల్గా ఆయన వాళ్ళ సమావేశం, కూటమి సమావేశంలో ప్రకటించేశాడు. దాని తర్వాత ఒక NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కాఫ్ అని ఉంటుంది, దాని ఆ సంస్థ ఇచ్చే రిపోర్టుని ప్రవేశపెట్టారు. అందులో ఏముంది, జూలై 12న శాంపుల్ తీసుకొని పంపించారు, జూలై 17 వాళ్ళకి శాంపుల్ అందింది, 23 వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఈ NDDBకి సంబంధించిన కాఫ్ వాళ్ళు. అందులో ఫస్ట్ శ్యామలరావు కూడా ఏం చెప్పాడు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పాడు. అప్పటికి యానిమల్ ఫ్యాట్ అనేది కూడా లేదు, దాంట్లో కూడా ఏం లేదు. తర్వాత దాన్ని సప్లై చేసిన ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు, ఏఆర్ ఫుడ్స్ పేరు కూడా దాంట్లో ఏమీ లేదు. అంటే అది ఏఆర్ ఫుడ్ సప్లై చేసిన ట్యాంకర్లో నుంచి తీసుకున్న నెయ్యా కాదా అనేది కూడా దాంట్లో రిపోర్ట్లో లేదు. వాళ్ళు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు కూడా అదే ప్రకటించారు, అది మేము సప్లై చేసిన నెయ్యి అనేది ఏమీ లేదు అక్కడ, మాకు ప్రాపర్గా సర్టిఫికేట్స్ ఉన్నాయి, మేము కూడా NDDBకి పంపించాము, వాళ్ళ నుంచి మాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది అనేది వాళ్ళు కూడా ప్రకటించారు. సో ఇదంతా అయిపోయినాక నిన్న తీరిగ్గా శ్యామలరావు ఈవో, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రకటించింది ఏంది, అసలు ఆ నెయ్యి మేము వాడలేదు, ఆ నెయ్యి వెనక్కి పంపించేసాము, సో మొత్తం 4 ట్యాంకర్లు వస్తే అందులో 2 ట్యాంకర్లలో ఇది మాకు తెలిసింది, అందుకని మేము వెనక్కి పంపించేసాం, దాన్ని వాడలేదని చెప్తారు. మరి వాడనప్పుడు వెనక్కి పంపించడం అనేది రెగ్యులర్ ప్రాసెస్, జగన్ కూడా చెప్పాడు. ఏమని, ఎవరీ గవర్నమెంట్లో కూడా కొంత నెయ్యి రిటర్న్ చేయడం అనేది ప్రాసెస్, ఎందుకంటే దీనికి ఒక రోబస్ట్ టెస్టింగ్ మెకానిజాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టారు. ప్రసాదంలో వాడే ప్రతి పదార్థాన్ని 3 అంచెలుగా టెస్టులు చేయకుండా దాంట్లో వాడరు. యాక్చువల్గా తిరుమల వరకు కూడా వెళ్ళదు, చాలామంది తిరుమలకి తిరుపతికి తేడా తెలియదు, తిరుపతి వేరు తిరుమల వేరు. తిరుమల అనేది కొండ, తిరుపతి అనేది కింద టౌన్, తిరుపతిలో గోడౌన్ ఉంటుంది. సో నెయ్యి గోడౌన్లోకి ఎంటర్ కాకముందే శాంపుల్ తీసుకుంటారు, 3 రకాల శాంపుల్ తీసుకొని, ఒకటి మాయిశ్చర్ ఉందా లేదా దీంట్లో, సరిపోయేంత మాయిశ్చర్ ఉందా లేదని ఒకటి చూస్తారు, 2 ఫారిన్ వెజిటబుల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే వెజిటబుల్ కొవ్వు కానీ అవి ఏమన్నా ఉన్నాయా అనేది 2వ శాంపుల్, 3వది ఫారిన్ యానిమల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది 3వ శాంపుల్. ఈ 3 శాంపుల్స్లో ఓకే అయితేనే గోడౌన్లోకి అలా చేస్తారు, లేకపోతే గోడౌన్లోకే రాదు. ఇంక గోడౌన్లోకే రాంది తిరుమలకి ఎట్లా వస్తుంది, పైకే రాదు. సో ఇది బేసిక్గా, ఒకవేళ దీంట్లో ఏమన్నా డౌట్ కానీ ఈ టెస్ట్లలో ఫెయిల్ అయితే దాన్ని వెనక్కి పంపించేస్తారు ఆ ట్యాంకును. అలాగా 2013 నుంచి 2019 వరకు 15 టైమ్స్ అలాగా పంపించారు అనేది బయటకు వచ్చింది. అట్లాగే జగన్ ప్రభుత్వంలో 18 టైమ్స్, 5 ఇయర్స్లో 18 టైమ్స్ అలాగా వెనక్కి నెయ్యిని పంపించేశారు. ఎందుకంటే ఎంత క్వాలిటీ చెక్కులు చేసినా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు వాలంటరీగా కలపకపోవచ్చు, యానిమల్ నుంచి వచ్చేటప్పుడు యానిమల్ ఫ్యాట్ కూడా దాంట్లో మిక్స్ అయ్యే అవకాశం ఉంది, అందుకని క్వాలిటీ చెక్ చేస్తారు. ఇక్కడ చంద్రబాబు కానీ తెలుగుదేశం వీళ్ళంతా ఎలా చెప్తున్నారంటే, జగన్ ఏదో ప్లాన్డ్గా జంతువులకు కల్పించి తినిపించండిరా హిందువులకి అన్నట్టుగా చేసే, ఇది బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా నమ్ముతాడా? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఒక క్రిస్టియన్ అయి ఉండొచ్చు కానీ హిందూ మెజారిటీగా ఉన్న ఓటర్ల మనోభావాలతో అతను ఆడుకుంటే అతని కెరీర్కే లాస్ కదా, అంత ఉన్మాదమైన క్రిస్టియన్ అతనేమన్నా కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీలో హిందూని క్రిస్టియనిటీని రెండింటిని ఫాలో అవుతూ ఉంటారు,
ఎప్పటి నుంచో అంత. రెండవది మనకి మన దేశంలో ఎప్పుడు కూడా క్రిస్టియన్ ట్రెడిషన్ చూసుకుంటే కూడా ఉన్మాదమైన క్రిస్టియన్ మతాన్ని బ్రిటిష్ వాళ్ళ ముందే ఉన్నా ఉండొచ్చు కొంత వాళ్ళు, ఏంటంటే అది కూడా ఉన్మాదం అని చెప్పలేము. క్రిస్టియానిటీ పేరుతో వాళ్ళు ప్రాంతాలను ఆక్యుపై చేయడం అనేది కనబడుతుంది బ్రిటిష్. కానీ మన దేశంలో బ్రిటిష్ ముందు కూడా క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ జీవితాలు హిందువుల్లో ఉన్న జీవితాల కంటే బెటర్గానే ఉన్నాయి. మన దానికి సంబంధించిన డీటెయిల్స్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. రోసాంబ్ క్లవ్ లాంటి వాళ్ళు ఒంగోలు దగ్గర అమెరికన్ తెలుగు బ్యాప్టిస్ట్ దీంట్లో చేర్చినప్పుడు కూడా మాదిగల మీద చెప్పులు కుడుతూ కుడుతూ మనసు ఫౌండేషన్ కూడా బుక్ చేస్తుంది. ఆ మాదిగల జీవితాలు హిందువుల్లో ఉన్న కంటే అప్పటికంటే కూడా క్రిస్టియానిటీలో చేరినాక వాళ్ళకి చాలా బెటర్ అయినాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళకి ఫుడ్ కావచ్చు, ఇవన్నీ. సో ఇది కేవలం మత కలహాలు క్రియేట్ చేసే విధంగా ఉంది తప్ప దీంట్లో వాంటెడ్లీ నెయ్యి యానిమల్ ఫ్యాట్ని ఎవడూ కలపలేదు, కలిపే ఛాన్స్ లేదు. కలిపినా ఒకవేళ తెలిసిపోతుంది, ఎందుకంటే ఈ టెండర్ ప్రాసెస్ కూడా పారదర్శకంగా ఉంటుంది. అదేంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ఉంటుంది టీటీడీకి సంబంధించి, ఆ వెబ్సైట్ ద్వారా టెండర్స్ని పిలుస్తారు ఎవ్రీ 6 మంత్స్కి. ఈ టెండర్స్ని వచ్చినప్పుడు వాళ్ళకి NABL అంటారు. NABL అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, దీంట్లో సర్టిఫికేట్ ఉండాలి. అంటే వాళ్ళు అలా ఇది వీళ్ళు తయారు చేసే నెయ్యి ప్యూరే, దీంట్లో ఏమి అడల్టరేషన్ ఏమి లేదు అని సర్టిఫై చేస్తారు అక్రిడేషన్ వాళ్ళు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్నాక అందులో ఎవరు లీస్ట్ బిడ్డింగ్ తక్కువకి ఇచ్చేస్తారో వాళ్ళకి నెయ్యి ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఇంకొక వాదన ఏం చేస్తున్నారంటే 320 నెయ్యి లీటర్ ఎలా సప్లై చేస్తారు, మినిమం బయట మనం 1000 రూపాయలు పెట్టుకుంటున్నామని. ఇదే మనం మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే మన హెరిటేజ్ నెయ్యి ఎంత ఉందని 525 రూపాయలు ఉంది లీటరు. మరి వాళ్ళు మనకి ఏది రీటైల్లో 525 రూపాయలకి హెరిటేజ్ సప్లై చేసినప్పుడు బల్క్లో ట్యాంకర్స్ అంటే బల్క్లో టన్నుల నెయ్యి సప్లై చేసేటప్పుడు 320కి ఎందుకు ఇవ్వలేరు అనేది ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, డిసిన్ఫర్మేషన్, కావాలనే తప్పుదారి పట్టించే విధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి వాడని నెయ్యి తయారు కాని లడ్డు పెట్టుకొని రాజకీయం చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ వరకు ఏంటంటే మొన్నటి వరకు ఇదంతా కూడా చంద్రబాబు రాజకీయమే. ఆయన అనేక సార్లు ఇట్లాంటి రాజకీయాలు చేస్తుంటాడు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి జగన్ వచ్చినప్పటి నుంచి జగన్ని క్రిస్టియన్ కాబట్టి తిరుమలలో క్రిస్టియానిటీ వచ్చిందని, చివరికి అక్కడ ఏదో సింబల్ ఉంటే అది కూడా సిలువ అని, టికెట్ల మీద ఇది ఉందని బస్ టికెట్లు, ఇలా రకరకాలుగా ఒక భయభ్రాంతం చేస్తూ చేశారు. ఇది రాజకీయాలు వీళ్ళు వీళ్ళే రాజకీయాలు కొట్టుకుంటే జనాలకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇది 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే వెంకటేశ్వరుడికి ఒక పవిత్రత ఉంది, హిందువులు నమ్ముతారు, దాని ప్రసాదం కూడా దాన్ని ఏదో కమర్షియల్గా కాకుండా దాన్ని ఒక పవిత్రంగా ప్రసాదం దొరికితే చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతారు ఇప్పటికి కూడా. లేకపోతే లడ్డులు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, కానీ తిరుమల లడ్డుకి ఉండే విశిష్టత ఇంక దేనికి లేదు. అట్లాగే క్వాలిటీలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, ఒక్కోసారి మనకి క్వాలిటీలో మార్పులు జరుగుతాయి రకరకాలుగా. ఎందుకంటే రెగ్యులర్గా చేసినా కూడా పదార్థాలు మిక్సింగ్ వల్ల కావచ్చు రకరకాలుగా జరుగుతాయి. ఏదేమైనా అది ఈవెన్ దానికి ట్యాగ్ కూడా ఉంది, దానికి సంబంధించిన పేటెంట్ ఉంది. సో స్పష్టమైన ఆ టేస్ట్ అనేది ఇంకెక్కడ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేదు. అందరూ ట్రై చేశారు తిరుమల లడ్డులాగా తయారు చేయాలని, ఎవరు చేయలేకపోయారు. అంత దీన్ని ఇప్పుడు మోడీ చేశాడు ఇదంతా అని ఒక వార్త బయటకు వస్తుంది. మామూలుగా మోడీ మనకు ముందు నుంచి తెలుసు, మోడీ హిస్టరీ గుజరాత్ దగ్గర నుంచి 4 సార్లు గుజరాత్లో సీఎంగా ఉన్నప్పటి నుంచి చూసినప్పుడు హిందూ ముస్లిం గొడవల్ని లేదా మైనారిటీ వర్సెస్ హిందూ గొడవల్ని క్రియేట్ చేయడం ద్వారానే అతను ప్రధానంగా ఎదుర్కొంటూ వచ్చాడు, నో డౌట్. అది ప్రతి ఎలక్షన్లో కూడా ఏదైనా ఎమోషనల్ ఇష్యూస్ని ముఖ్యంగా హిందూ నేషనలిజాన్ని రెచ్చగొట్టడం లేదా పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తున్నట్టు కార్గిల్ లాంటివి క్రియేట్ చేయడం, దీని ద్వారా ఓట్లని వాళ్ళు సాధించడం అనేది జరిగింది. అందుకనే వాళ్ళు 2 సీట్లకు పరిమితి అయింది, ఒక్కసారిగా 80కి ఎగబాగలిగారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిందూ
ప్రజల సెంటిమెంట్లని పోలరైజ్ చేసుకొని చేసుకున్నారు. అట్లా ఇప్పుడు హర్యానాలో ఓడిపోతారని ఆల్రెడీ నివేదికలు వస్తున్నాయి. అట్లాగే మహారాష్ట్రలో కూడా ఈసారి కష్టం అంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఎన్నికలు ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఇది హర్యానా. కాబట్టి ఈ ఇష్యూని తీసుకొచ్చి హిందూ పోలరైజేషన్ కోసమే మోడీనే ఇది చంద్రబాబు ద్వారా చేయించాడు, దీని వెనక మోడీ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇరుక్కోబోయేది చంద్రబాబే, ఎందుకంటే ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. దీంట్లో ఏ రకంగా వాళ్ళు ఆల్రెడీ లడ్డులో కలిపినట్టుగా టీటీడీ కూడా అనౌన్స్ చేయలేదు. టీటీడీ లడ్డు అనేది పేరుగానే ఉంది, ఇప్పటికి కూడా ఏమీ ఇది లేదనేది టీటీడీ చెప్పారు. కానీ చంద్రబాబు చెప్పింది అట్లా, ఆల్రెడీ కలిపేశారు, వీళ్ళు కోట్లాది మంది తినేశారు అన్నట్టుగా చంద్రబాబు చెప్పి, దీనివల్ల విపరీతమైన ఆందోళనలు నలువైపులా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. అందరూ మనం ఇలాంటి లడ్డు తిన్నామా అని అనుకుంటున్నారు. నిజానికి మన జీవితంలో కూడా మనకు తెలియకుండా అనేక రకాల బ్యాక్టీరియా లాంటి జీవులను తింటాం. ఎవడు ప్యూర్ వెజిటేరియన్ అనేది సాధ్యం కాదు. మనం బిస్కెట్ తింటే దాంట్లో ఎగ్ ఇది ఉండొచ్చు, కేక్ తింటే ఉండొచ్చు, తెలీదు నిజానికి. కానీ పవిత్రంగా భావించే తిరుమల లడ్లు తెలియకుండా జరిగితే మనం ఎప్పుడు కూడా పట్టించుకోం ఏ విషయానైనా. తెలిస్తేనే ఇప్పుడు మనం నువ్వు తినిన దాంట్లో పలాంది ఉంది, నువ్వు తిన్న మాంసం తిన్నావు అది దాంట్లో కుక్క మాంసం కలిపారన్నావు అనుకో, ఒక్కసారిగా మనకి వామిట్ చేసుకోవాలనిపించే ఫీలింగ్ రావచ్చు. ఎందుకంటే వీఆర్ నాట్ అకస్టమ్డ్ టు ఈట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎవరికైనా మాంసం తినే వాళ్ళకి కూడా వేరే రకమైన మాంసం తినాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. మరి కాకపోతే మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు తిమ్మిని బొమ్మిని కూడా చేయగలరు. కోర్టులు మరి సుప్రీంకోర్టు దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటున్నా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.